మరో ప్రకాశం జిల్లా నుంచి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. నమస్తే అండి. ఆంజనేయులు గారు మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. సరే సార్. హలో. చెప్పండి ఆంజనేయులు గారు. ఇప్పుడు ఏం లేదండి, నా వయసు 70 ఏళ్ళు. నేను ఇంతకు అనేక పార్టీలు అనేక మంది రాజకీయ ఇంతకుముందు ప్రస్తుతం చూశాను. కానీ ఇప్పుడు ఈ తిట్టుకునే విధానం చూస్తే మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉండడం మాకు ఎవరికి అర్థం కావట్లేదండి. ఇది అతి హీనమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కాదు ఇంతకు ముందు కాదు ఏ నాయకులైనా, మరి ఈ సంస్కృతిని మరి ఈ ప్రజలకు వీళ్ళు మరి కట్టబెడతారా ఇదే సంస్కృతి, లేదా మార్చుకుంటారా? ఇలా మార్చుకోకపోతే మన సంస్కృతి కానీ మన భాష కానీ మన మన తర్వాత వచ్చే తరం కానీ పూర్తిగా మరి ఇలాంటి సంస్కృతితో అలవాటు పడిపోతే పరిస్థితి ఏమిటండి? కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పరిస్థితిని ఎవరికోళ్ళు నోరు అదుపులో పెట్టుకొని ప్రజలను సక్రమంగా పరిపాలిస్తే ప్రజలు బాగుపడతారు, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి ఆంజనేయులు గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి శివసాగర్ గారు. శివసాగర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడ ఉన్న ప్రదేశం బట్టి సామాన్య ప్రజలు ఏమనుకున్నారండి అంటే పల్లెటూరులో 10 మంది 20 మంది కూర్చొని మాట్లాడుకుంటారండి. వాళ్ళ సంభాషణ ఎలా ఉందంటే ఇవాళ ప్రపంచంలో విలువలు లేని నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే అది రాజకీయ నాయకులు అనుకుంటారండి. దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఎంత ఇదిగా తిట్టుకుంటారో రేపు పొద్దున్న మళ్ళీ అదే పార్టీలోకి వెళ్తారు, భుజాల మీద చేసి తిరిగి ఎన్ని తప్పులు చేసినప్పుడు అవన్నీ గుర్తుండవండి. అందుకని ప్రజలు ఏమనుకున్నారంటే మనం ఓట్లేసి గెలిపించినందుకు మన దౌర్భాగ్యము, వీళ్ళు తిట్టుకుంటారా కొట్టకుండా సాహస చేసి వచ్చారో మనకు మంచి పనులు చేసి మన ఇది చూస్తే చాలనుకుంటున్నారో. పోతే ఇంకో విషయం ఏంటంటే ఈ రాజకీయ పార్టీని చూసారా, ఏ నాయకుడు అన్న తిడితే ఏ పార్టీ నాయకులు ఖండిస్తారండి. ఆ పరిస్థితులు తిట్టవలసి వచ్చింది అంటారు కానీ మా నాయకుడు అలా మాట్లాడతామా తప్పని ఏ నాయకుడు అనడం, ఏ పార్టీ అనేది వాళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మమ్మల్ని అన్నారు కాబట్టి మేము తిట్టవలసి వచ్చింది అంటారు కాబట్టి మేము అలా మాట్లాడటం తప్పు మాట్లాడకూడదు అని ఒకరిద్దరు ఉన్నారని మట్టి ఏ పార్టీ మట్టుకు ఒప్పుకోవండి. ఏంటంటే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ప్రజా సంస్థలు ప్రస్తుతం ప్రజల అవగాహన ఉందండి, వాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళు సావాళ్ళు సావనండి, మనకు మట్టుకు అభివృద్ధి చేస్తే చాలని కొంత పల్లెటూరులో అలా ఉంది సార్ ప్రదేశం. రైట్, థ్యాంక్ యూ అండి శివసాగర్. రైట్, కోటేశ్వర గారు ముఖ్యంగా చూస్తున్నాం మనం, నేతలు విచక్షణ మరిచి మరీ ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో చూస్తాం. అదే ఇప్పుడు పల్లెటూరులో కాదు, ఎక్కడ ఏ నలుగురు కూర్చున్నా అదే విధమైనటువంటి చర్చ సాగుతూ ఉంది. దానికి కారణం ఏమిటంటే మనకు చూస్తే గతంలో మనం స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అని పోల్చుకునేవాళ్ళం. ఇప్పుడు విధానాల పరంగా చూస్తే 1991కు ముందు 1991 తర్వాత అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రైవేటీకరణని లేకపోతే ప్రభుత్వాల బాధ్యతల నుంచి వైదొలగిపోవడాన్ని ఇవన్నీ కూడా అన్ని పార్టీలు టీడీపీ వైసీపీ బీజేపీ ఒక వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలు అన్నీ కూడా సమర్థిస్తున్నాయి. అందుకని సమర్థిస్తున్న తర్వాత అధికారం దగ్గర వీళ్ళకి తగాదా తప్ప విధానాల దగ్గర ఎక్కడా తగాదా లేదు. విధానాల పరమైనటువంటి తగాదా ఎక్కడ ఈ పార్టీల మధ్య లేదు. అందుకని విధానాల పరమైనటువంటి పేచీ లేకపోయిన తర్వాత విధానాల గురించి చర్చ లేకపోతే విధానాల గురించి విమర్శలు అటువంటివన్నీ కూడా వెనకబట్టి పట్టిపోయి వ్యక్తిగతమైనటువంటిది లేకపోతే అవినీతి మీద చేసినటువంటి అంశాలు ఇటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కారణం ఇది. అందుకని ఇవాళ జనం ఆలోచించాల్సింది ఏంటంటే మన సమస్యల్ని వదిలిపెట్టేసి వీళ్ళు ఈ విధమైనటువంటి తిట్లు పురాణం ఏమిటి ఇది అని చెప్పేసి జనంలో ఆలోచన రావాలి. నేను ఇందాకే చెప్పాను ఇవాళ మార్కెటింగ్ సమస్యలు అనేటువంటివి ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. ఈ మార్కెటింగ్ సమస్యలు ఏ నాయకుడి తిట్లలో కానీ లేకపోతే కానీ ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. ఒక నిమిషం, మనకు విజయవాడ నుంచి రాజా గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజా గారు నమస్కారం అండి. హలో రాజా. హలో. నమస్కారం అండి రాజా గారు, చెప్పండి. ఏం లేదండి, కొడాలి నాని గారు మరీ దిగజారి మాట్లాడుతున్నారు. మరీ అంతలా మాట్లాడాల్సిన పని లేదండి, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవాలి కానీ ప్రతిపక్షం గురించి కాదండి. 5 నెలలుగా మేము ఆటో తోలుతున్నాము, మరీ ఇబ్బంది పడుతున్నాము అసలు ఆర్థికంగా. 5 నెలల నుంచి సరైన పనులు లేక సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి పని కల్పించే విధానం ఏంటి,
అంతే అది ఆలోచించాలి కానీ ఈ పథకాలు పెట్టి ఆ 10,000 ఇచ్చాం 5,000 ఇచ్చాం అని చెప్పుకుంటూ ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతుంది గవర్నమెంట్. ముందు ప్రజలకు ఉపాధి కల్పించే మార్గాలు చూడాలి కదా, తప్ప మనం ఎన్ని రకాలుగా ఎన్ని 10,000 ఇచ్చినా కూడా మనిషి జీవితం మెరుగుపడదు. రైట్, థ్యాంక్ యూ అండి రాజా గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వీరాంజనేయులు గారు. నమస్తే సార్. నమస్కారం అని చెప్పండి. వీళ్ళు వ్యక్తిగతంగా దోషులుగా తిరుగుతున్నారు కానీ వాళ్ళ పదవులను గుర్తించట్లేదు సార్. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏ రకంగా దూషించారో మనం చూసినాం. కనీసం ఆయన ప్రధానమంత్రి, మన దేశ అధ్యక్షుడే, మన ప్రథమ పౌరుడు ఉపరాష్ట్రపతి ఉన్నాడు, తర్వాత ప్రధానమంత్రి అంత గొప్పోడు ఉన్నాడే, ఆయన మనం ఏ రకంగా వ్యక్తిగతంగా దూషిద్దామని ఇంగిత జ్ఞానం ఈ నిజంగా రాజ్యాంగ పదవులు అనిపించే వాళ్ళకే లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఎంపికైన వాళ్ళు ఒక ప్రజల తరఫున ఎన్నుకోబడిన ప్రధానినే దూషించారు. అదేవిధంగా ఒక చీఫ్ మినిస్టర్, ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్న చీఫ్ మినిస్టర్ని ఏ రకంగా, నిజంగా ఈ తిట్లు పురాణానికి సంబంధించిన ఈ పేటెంట్ స్కూల్ మాత్రం టీడీపీ సార్. టీడీపీ నుంచి వచ్చే వాళ్ళే, బోండా ఉమా కానీ, మన ఇప్పుడు ఈరోజు సీతారాం కానీ, మన కోడాల నాని కానీ, బాలకృష్ణ గారు కానీ, పోతే ఆమె దివ్యవాణి గారు, చూడండి ఎంత అసభ్యంగా. వీళ్ళందరూ రోజా గారు కూడా, వీళ్ళంతా టీడీపీ వాళ్ళు ట్రైన్డ్, మన నర్సిరెడ్డి తెలంగాణలో, కేసీఆర్ గారు, వీళ్ళందరూ తీసే చిట్లు చూస్తుంటే నిజంగా ఒక నాయకుడు ఉన్నాడు వాళ్ళని కట్టడి చేయాలండి. అదే కాకుండా అదే కట్టండి మన ఈయన కడప మాజీ ఎంపీ గారు, పెడతంటే ముసి 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 మీరు నవ్వుకుంటూ కూర్చుంటే రేపు మీరు మిగతా అప్కమింగ్ లీడర్లకు మీరు ఇచ్చే ఇదేంటి. అది కాకుండా విద్యా మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా ఈ రకంగా కాకుండా ఈ మీడియా మాఫియా కూడా తయారైంది. ఈ రకంగా తిట్టే వాళ్ళని వచ్చి మీడియాలలో కూర్చో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి వీరాంజనేయులు గారు.